హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీ ట్యూటోరియల్స్. ఎవరైనా సరే ఎప్పుడైనా ఏదో ఒక వెహికల్ని కొంటూ ఉంటారు, ఐ మీన్ కొత్త బండి కానీ పాత బండి కానీ ఏదైనా సరే అండి. అది కొనేటప్పుడు వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ పాత బండి, ఐ మీన్ సెకండ్స్లో కొనే వాళ్ళు తీసుకోవాల్సిన కేర్, ఐ మీన్ జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని తెలుసుకోవాలి యాక్చువల్గా, ఎందుకంటే మోసాలు జరిగేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. సో అట్లా ఎలా తెలుసుకుందామంటే, ఆ బండి ఎస్పెషల్లీ చెప్పాలంటే మీరు కొనే బండి రిజిస్ట్రేషన్ని బట్టి అది ఎవరి పేరు మీరు ఉంది, అది ఫైనాన్స్లో ఉందా, క్లియర్ అయిందా లేదా, డ్యూ పెండింగ్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ చేశారా లేదా అని కొన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు ఈజీగా మీ స్మార్ట్ ఫోన్ని యూజ్ చేసి. అంతకుముందు ఫ్రెండ్స్, మా జేపీ ట్యూటోరియల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ సెర్చ్లో ప్రవీణ్ ట్యూటోరియల్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా రెడ్ కలర్లో, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బెల్ వస్తుంది, ఆ బెల్ మీద కూడా క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా మా వీడియోస్ మీకు యాక్టివేట్లో వస్తుంది, ఐ మీన్ ఆటోమేటికలీ అప్డేట్ అవుతుంది. సో రండి ఫ్రెండ్స్, ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మీ యొక్క స్మార్ట్ ఫోన్లో మీరు కొనే బండి, ఇప్పుడు సెకండ్స్లో కొనే బండి, కన్ఫర్మేషన్గా మీరు కొనాలి అనుకున్న ఫిక్స్ అయిన బండి, దాని యొక్క డీటెయిల్స్ ఎలా తెలుసుకుంటారంటే మీ యొక్క స్మార్ట్ ఫోన్స్లో మెసేజ్ ఉంది కదా, మెసేజ్ ఆప్షన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు మెసేజ్ ఎలా చేస్తారు, స్టార్టింగ్లో చూడండి ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఫ్రెండ్స్, మెసేజ్ దగ్గర కాంటాక్ట్ నెంబరు టైప్ చేయాలి. నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి, 777-38-299-899. ఈ నెంబర్కి మీరు ఎస్పెషల్లీ మెసేజ్ సెండ్ చేయాలన్నమాట. మెసేజ్ ఎలా అయితే టైప్ చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాహన్ అని క్యాప్స్ లాక్లో టైప్ చేయండి. క్యాప్స్ లాక్లో టైప్ చేస్తేనే మీకు కరెక్ట్గా సెండ్ అవుతుంది మెసేజ్ అనేది. దెన్ స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చిన తర్వాత మీరు కొనాలనుకున్న బండి నెంబర్ని కరెక్ట్గా టైప్ చేయండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి, 8AC7083. ఇలా టైప్ చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు సెండ్ చేసిన వెంటనే ఈ డీటెయిల్స్ అనేది మీకు రాదు, ఐ మీన్ ఓపెన్ అప్ అవ్వదు, ఎందుకంటే ఇది 5 to 10 minutes టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్న తర్వాత మీకు టోటల్ డీటెయిల్స్ అనేది వస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, కన్ఫామ్గా ఇది వర్క్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది టెన్షన్లో ఉంటారు, కొంతమంది అది ప్రాసెస్ ఎలా అని తెలియదు, కొంతమంది మోసం కూడా చేస్తూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి అలర్ట్గా ఉండడానికి ఈ యొక్క మెసేజ్ చేయటం ద్వారా మనకి కన్ఫర్మేషన్గా డీటెయిల్స్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. సో ఈ ప్రాసెస్ని మీరు ఒకసారి వాడి చూడండి ఫ్రెండ్స్. ఒకరోజుకి ఎన్ని బండి నెంబర్లు అయినా టైప్ చేసుకోవచ్చు, అయితే మెసేజ్ రిసీవింగ్ మటుకి మనకి 5 to 10 minutes టైం అనేది పడుతుంది. సో అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ మెసేజ్ సెండ్ చేయడం వల్ల మనకి బండి యొక్క డీటెయిల్స్ తెలియటమే కాకుండా మన మెసేజ్ నుంచి, ఐ మీన్ మెయిన్ బ్యాలెన్స్ నుంచి 1 rupee to 2 rupees దాకా కట్ అవుతుంది. సో ప్రాబ్లం లేదు, 1 or 2 rupees స్పెండ్ చేసి మనకి టోటల్ డీటెయిల్స్, బండి యొక్క డీటెయిల్స్ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, ఈ యాప్ని ట్రై చేయండి, చాలా వరకు గెట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్లీ. సో ప్లీజ్ ట్రై ఇట్ ఫ్రెండ్స్. అండ్ ఫైనల్లీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.